ఫస్ట్ అక్కడ పెట్టు మధ్యాహ్నం ఫోన్ చేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అదే మా బయట పుట్టి చేయాలంటే మా కిరాయి సరిపోతలేదు. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. నాయుడు ఎవరి
రేట్ పెట్టుకోవాలా? రేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుట్టావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? 100 రూపాయలు. అదే ఏం చేస్తామా? స్ట్రీట్ వెండర్. ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్ లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజన్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు, ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశా. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంత వరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత వరకు వచ్చాయి? వీటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా? మీ గుడి బాడ్ నిరాళంగా మీరేం చేస్తారా? కూల్ పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్నగారి ద్వారా నాకు చాలా 70 కుటుంబాలు వచ్చాయి సార్, 110 మంది మేము తమిళంసే ఉన్నాం సార్. అచ్చా, మీ దయవల్ల బాగా ఇది వంద అమెరికన్లు 1000గా మావాలని మా ఆశ. ఇంకా దానికి ఇంకా ఇంకా పెరుగుతుందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తుంది బానే? తగ్గించారా? అంటే హాస్పిటల్ వరకు పెట్టారు, ఫస్ట్ హాస్పిటల్ వరకు హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామన్న గ్యాస్, వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు డెలివరీ చేస్తారు.
ఇబ్బంది పడకుండా కేంద్రం వల్ల ఆపుతున్నారు. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. మీరేం చేస్తారు? మా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తాం? ఏ పని చేస్తామా? ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంత ఉదయం? లేబర్ అంతా చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4000 నోట్ల కాదు సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీ సాలి జీతాలు, కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇంటర్లు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5000 నోట్లకు వెళ్లేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, మీరు ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన